స్విచ్ ఆన్ చేసేకి వచ్చి మీరు ఆన్ చేశారంటే స్పీడ్ బంబ్ వచ్చి తిరుగుతుంది. స్పీడ్ బంబ్ వదిలి మీరు కాఫీ టీ మిల్క్ పెట్టుకోవడం స్పీడ్ బంబ్. స్పీడ్ 2 కిలో అనుకోండి మీరు కూరలో రైస్ అన్ని పెట్టుకోవడం. స్పీడ్ 3 కిలో అనుకోండి చికెన్ ఫ్రై మొత్తం పోయి చపాతీ మొత్తం తీసుకోండి. మేము మొత్తం తాగిపోతాం అన్నమాట. ఓకేనండి, అదే మీరు ఆన్ స్పీడ్ బంబ్, స్పీడ్ 2, స్పీడ్ 3, అంటే స్పీడ్ బంబ్, స్పీడ్ 2, స్పీడ్ 3 మొత్తం మొత్తం ఆపేస్తారు. మీకు ఇది మాన్యువల్గా కావాలనుకుంటే మాన్యువల్గా ఆన్ చేస్తారు. స్పీడ్ 1 పెట్టుకుని 2 పెట్టుకుని 3 పెట్టుకుంటారు, క్లైట్ చేసుకుంటాం. ఓకేనండి, ఆపుకుంటాం. ఇది ఏంటంటే ఆటో క్లీన్ అండి. ఆటో క్లీన్ అంటే లోపల బ్లోయర్ను బ్లోయర్ ఉంది కదండి, ఆ బ్లోయర్ ట్రబ్బో నీట్ అవుతుందంటే ఇది ఎలా మీరు లాంగ్ బ్రష్ చేసి చేతిస్తారు అనుకోండి అది బ్లింకింగ్ అవుతుంది. బ్లింకింగ్ లోపల ఏమైనా ఆయిల్ అయినా పెట్టే సింగలోకి వస్తుంది. అప్పుడు దీన్ని బయటకి మీరు పంపేసి క్లీన్ చేసుకోవడమే. ఇది మీరు వారం రోజు చేసుకోవాలి. చేయించారనుకోండి అది 10 నిమిషాల పాటు అవుతుంది మరి లోపల క్లీనింగ్. ఈ బట్టన్ టైమ్ వస్తుంది ఇక్కడ 0 రాగా ఆటోమేటిక్ కడతాను.